హలో ఫ్రెండ్స్, నేను మీకోసం వీక్లీ 4 హర్రర్ స్టోరీస్ని తీసుకొస్తా. ఏ ఒక్క స్టోరీని మీరు మిస్ కాకూడదు అనుకుంటే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటను ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు చెప్పబోయే స్టోరీ మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ అలాగే వాళ్ళ అత్తకు జరిగిన ఒక ట్రూ ఇన్సిడెంట్. తన పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకు నేరక్ చేస్తాను. మా అమ్మ అలాగే మా అత్త ఇద్దరు కలిసి మా ఊరి చివరి బావి దగ్గర బట్టలు ఉతుకుతున్నారు. వారు ఆనందంగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉండగా అకస్మాత్తుగా బావి దగ్గర బట్టలు ఉతుకుతున్న రాయి కింద నుండి ఎవరో ఒక మహిళ అలాగే తన బిడ్డతో పాటు నెమ్మదిగా ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. మొదట్లో అది వాళ్ళ ఊహ అని అనుకున్నారు, కానీ కాసేపటికి శబ్దం పెద్దదిగా మారింది. అది విన్న అక్కడున్న వారందరికీ ప్రాణభయం కలిగి భయం భయంతో వణికిపోయారు. అప్పుడు అకస్మాత్తుగా ఒక మహిళ మా అమ్మ అలాగే ఇతర స్త్రీలందరి వెనకాల నుండి, మీ అందరూ వింటున్నది ఊహ కాదు, అది నిజం. కానీ మీరు దాని గురించి భయపడితే మీ అందరి ప్రాణాలను అది విడిచిపెట్టదు, కాబట్టి దాన్ని పట్టించుకోకండి, మౌనంగా మీ పని మీరు చేసుకోవడం మంచిది అని చెప్పింది. ఆ మహిళ అలా చెప్పి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయింది. తర్వాత ఆ బావి నుండి ఏడుపు వినిపించినా కూడా అక్కడున్న వారు ఎవ్వరూ పట్టించుకోలేదు. కాసేపటికి ఇంటికి తిరిగి వచ్చారు. తర్వాత మా అమ్మ అలాగే మా అత్తకు తెలిసిన విషయం ఏంటంటే, ఒక యువతిని తన ప్రియుడు మోసం చేశాడు. తన బిడ్డతో గర్భవతి అయిన తర్వాత తన ప్రియుడు ఆమెను వదిలేసి వేరే డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట. ఈమెకు బిడ్డ పుట్టిన తర్వాత తన తండ్రి ఎవరు అని చుట్టూ ఉన్న చాలా మంది అడగడం, ఎగతాళిగా మాట్లాడడంతో ఆ మహిళ అవన్నీ విని తట్టుకోలేక ఆ బావిలో తన బిడ్డతో పాటు దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోయిందంట. అప్పటి నుండి ఆ బావి దగ్గరకు వెళ్ళిన చాలా మందికి ఆ మహిళ అలాగే తన బిడ్డతో ఏడుస్తున్న శబ్దం వచ్చేది ఆ బావి దగ్గరకు బట్టలు చుట్టడానికి వెళ్ళిన చాలా మంది చెప్పారంట. అప్పటి నుండి పౌర్ణమి రోజు ఆ బావి దగ్గరకు వెళ్ళాలంటే చాలా మంది భయపడతారు. బహుశా ఆ చనిపోయిన మహిళ తన ప్రియుడు ఎవరైతే తనని మోసం చేసి వేరే డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడో అతని కోసం తను అలా చేస్తుందేమో, తనపై ఎలాగైనా ప్రతీకారం తీసుకోవాలనుకుంటుందేమో అని అనుకుంటారు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, బట్టలు ఉతుకుతున్న మా అమ్మ అలాగే ఇతర స్త్రీలను ఆ రోజు వెనుక నుండి హెచ్చరించిన ఆ స్త్రీ ఎవరని తలుచుకుంటే నాకు ఇప్పటికీ అర్థం కాదు. సో స్టోరీ ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. సో అలాగే ఇక్కడ కనపడుతున్న హర్రర్ స్టోరీస్ని ఒకసారి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హర్రర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తా. అంతవరకు మీ మిస్టర్ ఇంట్రోవర్ట్ సైనింగ్ ఆఫ్. బాయ్.